హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ స్టాక్ అప్డేటర్స్ మనము ఈ వీడియోలో ఇంట్రాడే ఎలా చేయాలి ఆ విషయాల గురించి చూద్దాం గ్లోబల్ క్యూస్ చూస్తూ ఇంట్రాడే ఎలా చేయాలి ఆ విషయాల గురించి వీడియోలో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో మూమెంట్ ఏంటి ఈరోజు మనం ఏం చేసాం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ లెవెల్స్ ఏంటి నెక్స్ట్ మార్కెట్ యొక్క గమనం ఏంటి ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అట్లాగే విప్రో వాళ్ళు ఒక కన్సల్టెన్సీని అంటే ఒక కంపెనీని హైర్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం చూడండి ఎర్లీ మార్నింగ్ ఒక స్టోరీ అంటే ఒక స్మాల్ వీడియో అనేది మనం అప్లోడ్ చేయడం మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది ఎక్కువ మంది చూసే ఉంటారు సో నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ ఒక్కసారి చూడండి సో అప్పటి మార్కెట్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ టూలో ఉంది సో మనం లెవెల్స్ మార్క్ చేసింది ఫిఫ్టీన్ థౌజండ్ టూ నాట్ వన్ స్పాట్ అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ టూ సెవెంటీ ఫోర్ స్పాట్ సో అయితే ఎందుకైనా మంచిదని చెప్పి ఫిఫ్టీన్ వన్ ఎయిటీ అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ టూ ఎయిటీ సో అది ఒక సెల్లింగ్ జోన్గా అంటే బ్యాంకర్స్ యొక్క సెల్లింగ్ జోన్గా మార్క్ చేయడం అనేది జరిగింది సో అప్పటిదాకా గ్రీన్గా ఉన్న మార్కెట్ సో మనం చెప్పిన ఏరియా టచ్ అయిన తర్వాత మనకి అనుకున్నట్లే మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా ఎయిటీ పాయింట్స్ సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ డిపోతుందని అనుకున్నాం అలాగే మోర్ దాన్ నైంటీ పాయింట్స్ అంటే మోర్ దాన్ నైంటీ పాయింట్స్ డిప్ అనేది వచ్చింది ఎక్కువ మంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నారు అయితే ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గ్రీన్గా ఉన్నప్పుడు ఎలా సెల్ చేయగలిగారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట చూడండి ఆపర్చునిటీస్ ఎప్పుడైనా మనం ఎలా కనిపెట్టాలంటే రెడ్లో ఉన్నప్పుడు బై అలాగే గ్రీన్లో ఉన్నప్పుడు సెల్ సో అలా చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఫైవ్ ఆఫ్ ది పీపుల్లో ఉంటాము సో మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ అంతా కూడా రెడ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కింద పడిపోతున్నాను సెల్లు అలాగే గ్రీన్లోకి వెళ్ళినప్పుడు సో బై చేస్తూ ఉంటారు అయితే ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి సో ముందే మనం ఒక స్టెప్పు ఎహెడ్ ఎలా ఉండాలి అనే విషయం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి స్టాక్ మార్కెట్లో ఎస్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనే దాని గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది ఒకవేళ ఎస్జిఎస్ నిఫ్టీ అంటే మన నిఫ్టీ సింగపూర్లో ట్రేడ్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కనుక ఏదైనా వీకెండ్ దానికి సంబంధించిన వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎర్లీ మార్నింగ్ సో చేసే వాళ్ళంతా కూడా గ్లోబల్ క్యూస్ అనేది చూస్తారు సో ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తారు సో ఏషియన్ మార్కెట్స్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అనేవి మోర్ దాన్ వన్ పర్సెంటేజ్ కరెక్ట్ అయినాయి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే టూ పర్సెంటేజ్ మోర్ దాన్ టూ పర్సెంటేజ్ అరౌండ్ నేనంటే వన్ పర్సెంటేజ్ పైగానే కరెక్ట్ అవడం అనేది తెలిసిన విషయమే కదా అలాగే మనం సింగపూర్ నిఫ్టీ ఎస్జెక్స్ నిఫ్టీని కూడా చూస్తాం అది కూడా కరెక్ట్ అయ్యే ఉంది అయితే గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయని చెప్పి సో మోస్ట్ ఆఫ్ ది డేటిల్ పీపుల్ ఏం చేస్తారంటే మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఏం చేస్తారంటే సెల్ కొడతారు సో రెడ్గా ఉంది కాబట్టి ఇంకా పడిపోతుంది అని చెప్పి అనుకుంటారు సో కానీ ఒక్కసారి చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఎర్లీ మార్నింగ్ సో ఈ ఏరియాలో ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత సో ఇమీడియట్గా ఏంటంటే షార్ట్ సెల్ చేస్తారు అది కూడా అందదు సో అంటనే ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జారిపోతుంది సో జారితే ఒక థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ అలా డిప్ అవుతుంది మళ్ళీ సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే రివర్స్ అవుతాయి అదేంటి నెగిటివ్గా ఉన్నాయి గ్లోబల్ క్యూస్ పడిపోవాలి కదా ఎందుకని పెరిగి లాస్ట్లోకి వెళ్ళిపోయామని చెప్పి అనుకుంటారు అలా నెల నెల సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి సో జాగ్రత్తగా చూడండి సో నిన్నటి క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది అంటే ఒకవేళ ఈరోజు మార్నింగ్ బ్యాడ్ న్యూస్ వస్తుందని తెలిస్తే కనుక ఈ హైలో సెల్ చేసి ఉండేవాళ్ళం సో ఉంటారు కూడా ఎక్కువ మంది అలా సెల్ చేసి ఉంటారు ఎందుకంటే ముందే తెలుస్తాయి కానీ ఇవాళ గ్లోబల్ క్యూస్ని నిర్ణయం అంచనా వేయడం అనేది కష్టమైన విషయం కదా అది మనం జడ్జ్ చేయలేము అయితే ఎర్లీ మార్నింగ్ అందరూ కూడా సెల్ చేద్దాం అనుకుంటారు అందువల్ల ఏంటంటే బ్యాంకర్స్ ఆర్బిట్రేజ్ ఆర్బిట్రేజ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరదు ఓవరాల్గా బ్యాంకర్సు పైన సెల్ రిలీజ్ చేస్తారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఏంటంటే మరి ఎవరు హయ్యర్ లెవెల్లో ఎవరు కూడా బై చేయడానికి సిద్ధపడరు సో అందువల్ల ఏంటంటే లోయర్ లెవెల్లో ఎవరైతే బై అనుకున్నారో వాళ్ళు గ్లోబల్ క్యూస్ బాగోలేదు కాబట్టి లోయర్ లెవెల్లో మనకి దొరుకుతుంది అని చెప్పేసి లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు సో లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేసి కూడా బ్యాంకర్సే వాళ్ళు ఏంటంటే ఓపెనింగ్ ఓపెనింగ్ సెల్ ఆఫ్ చేయడం అనేది కుదరదు ఎందుకంటే బై ఆర్డర్స్ బలిక్లో దొరకవు కాబట్టి అందువల్ల ఏంటంటే సో లోయర్ లెవెల్లో బై చేస్తారు సో బై చేసుకుంటూ వచ్చి హై గ్రాంగాలనే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఏరియాలో వాళ్ళు షార్ట్ సెల్ అనేది చేస్తారు సో మనం ఏం చేస్తాం లోయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు సెల్ చేస్తాం అలాగే గ్రీన్లోకి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ దాటింది లేదా పివర్డ్ పాయింట్ దాటింది అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది పీపుల్ మనం ఏం చేస్తామంటే బై చేస్తాం బ్రేక్అవుట్ వచ్చింది టెన్ మినిట్స్లో అట్లా బై చేస్తూ ఉంటాం అప్పుడు ఏంటంటే వాళ్ళు సెల్ కొడతారు అంటే మనం సెల్ బై చేద్దామని అనుకుంటాం కానీ యాక్చువల్గా బై సెల్ వాళ్ళు చేస్తారు అందుకని మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ మనకి రివర్స్లో వెళ్తున్నట్లు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట సపోజ్ సో నిన్న నైటు చికెన్ వన్ సెవెంటీ ఉంది సో బర్డ్ ఫ్లూ అని చెప్పి బ్యాడ్ న్యూస్ అన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్టీ రూపీస్కి దొరుకుతుంది తప్ప వన్ సెవెంటీకి ఎవరు కూడా చికెన్ అమ్మలేరు సో అందువల్లే ఫార్టీ రూపీస్కి వెళ్ళిపోతుంది ఆల్రెడీ అదంతా కూడా డిస్కౌంట్ అయ్యి డౌన్లో ఓపెన్ అవుతుంది అందువల్ల మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు బయర్ బెనిఫిట్ అవుతాడు గుడ్ న్యూస్ ఉన్నప్పుడు సెల్లర్ బెనిఫిట్ అవుతాడు ఎందుకంటే బ్యాడ్ న్యూస్ అన్నప్పుడు చీప్గా బయర్ కొనుక్కోగలుగుతాడు అలాగే గుడ్ న్యూస్ ఉన్నప్పుడు సో సెల్లర్ హైలో అమ్మగలుగుతాడు ఈ చిన్న లాజిక్ కనుక మనం ఫాలో అయితే మనం ఇంట్రాడే ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మనీ తీసుకోవచ్చు అట్లా అని చెప్పేసి ఇంట్రాడే కోసం నేను ట్రేడ్ చేయమని డైలీ ఇంట్రాడే కోసం వెంపలాడమని చెప్పి నేను రికమెండేషన్ అనేది చేయను ఎందుకనంటే ఆపర్చునిటీస్ అనేవి రేర్గా వస్తాయి సో హార్డ్లీ మనకి టూ టు త్రీ టైమ్స్ మాత్రమే ఆపర్చునిటీస్ వస్తాయి ఇంట్రాడేకి అది ఫ్రెండ్స్ అలాగే మనకి హైక్ వెళ్ళినప్పుడు ఏం చేసామంటే మనం బ్యాంకర్స్తో పాటు వాళ్ళు ఎక్కడ సెల్ ఆర్డర్ రిలీజ్ చేస్తున్నారో ఆ ఏరియాలో మనం సెల్ చేయడం అనేది జరిగింది ఫాల్ డౌన్ అయ్యింది సో సింపుల్ అలాగే మరి రేపేం చేయాలి సో రేపేం చేయాలి అని అంటే కనుక మనకి టూ మచ్ బ్యాడ్ న్యూస్ ఉంటే కనుక ఫోర్టీన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ కింద మనకి బయ ఆపర్చునిటీ దొరుకుతుంది లేదు మిక్స్డ్ గ్లోబల్ క్యూస్ కనుక ఉన్నాయి అంటే కనుక మనకు ఆపర్చునిటీ అనేది ఈ క్యాండిల్ అంటే ఫిఫ్టీన్ ఎయిటీ అలాగే ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ ఈ లెవెల్లో బై ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది అనమాట అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించిన టుమారో అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు విప్రోకి సంబంధించిన గుడ్ న్యూస్ ఉంది విప్రో వాళ్ళు లండన్ బేస్డ్ కన్సల్టెన్సీ అంటే క్యాప్కో అనే కన్సల్టెన్సీ ఎవరైనా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే కనుక క్యాప్కో ఫెమిలియర్ నేమే సో క్యాప్కో అనే కన్సల్టెన్సీని వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వెచ్చించి వాళ్ళు దాన్ని హైర్ చేసుకుంటున్నారు సో మనకి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్యాప్కో కన్నా విప్రో పెద్ద కంపెనీ కాబట్టి ఏం కాదు సో మంచి న్యూసే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక స్మాల్ కంపెనీ దానికైనా బిగ్గర్ కంపెనీ అంటే వన్ టైం టూ టైమ్స్ బిగ్గర ఉన్న కంపెనీని ఎప్పుడు కూడా హైర్ చేయకూడదు అలా హైర్ చేసి ఉంటే కనుక మనం ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు రైట్ సో ఏదైనా సరే కంపెనీ ఏ అనేది బిగ్గర్ కంపెనీ అనుకోండి బీని బై చేయొచ్చు బి ఏని చేయకూడదు అనమాట అట్లా సో బిగ్గర్ కంపెనీ ఒక స్మాల్ కంపెనీని బై చేస్తుంది అంటే బిగ్గర్ కంపెనీకి ఎప్పుడైనా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెనిఫిటే ఉంటాయి అనమాట కాబట్టి విప్రోకి మంచి పాజిటివ్ న్యూసే అంటాను అలా అని చెప్పి ఈ న్యూస్ని బేస్ చేసుకొని బై చేయొద్దు మనం దానికి చార్ట్ చూడాల్సిందే సో యాక్చువల్ ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి సో బిలో అంతా కూడా బయో ఆడ్రస్ కనిపిస్తున్నాయి కాబట్టి రేపు బ్యాడ్ న్యూస్ ఉన్నా కూడా మనకి బై ఆపర్చునిటీ అనేది ఎర్లీ అవర్స్లో దొరుకుతుంది రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తాను సో మనకి గ్లోబల్ క్యూస్ చూసిన తర్వాత ఇవాళ చేసినట్లే స్టోరీ చేయడానికి ట్రై చేస్తాను ఆపర్చునిటీ ఉంటే కనుక సో జాగ్రత్తగా ట్రాక్ చేయండి లేదు మిక్స్డ్ గ్లోబల్ క్యూస్ ఉన్నాయి అంటే కనుక మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత డిప్ వస్తుంటుంది కదా డిప్లో మనం థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫోర్ స్పాట్ అలాగే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వెల్వ్ స్పాట్ ఈ లెవెల్లో మనం బై ఆపర్చునిటీ బై ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట సో జాగ్రత్తగా వినండి ఎప్పుడూ కూడా మనం స్పాట్ వాల్యూస్ని బట్టే మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ మనం ఫ్యూచర్స్లో బై కానీ సెల్ కానీ చేసుకోవాలి సో ఇప్పుడు కూడా స్పాట్ వ్యాల్యూసే మనకి రెఫరెన్స్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే కూడా స్పాట్ వాల్యూస్ మాత్రమే సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది జాయిన్ అవ్వండి మీకు ఏంజల్ బ్రోకింగ్ కానీ జెరోజా కానీ అప్స్టాక్స్ కానీ ఎల్ఐస్ బ్లూ కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనతో ట్రేడ్ చేయాలంటే మీ ఐడిని ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీ ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో మరోసారి కలుద్దాం గుడ్ డే